Hello, Harish, brother. Thank you, brother. How are you? Extremely busy and hectic. మీరు ప్రతి ఒక్క హీరోని ఎలివేట్ చేయడంలో బాగా ఎలివేట్ చేస్తారు, ఏ సినిమా అయినా సరే. అండ్ వాళ్ళకి తగ్గట్టే డైలాగ్స్ రాస్తూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో తీసుకుంటే, ఎవడ పడితే ఆడ బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలు కూడా తీసుకొడతా అని చెప్పేసి ఒక డైలాగ్. పవన్ కళ్యాణ్ గారిది గబ్బర్ సింగ్లో నాకు కొంచెం తెక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది అంటారు కదా, సేమ్ వాళ్ళని ఏ విధంగా అయితే బయట అనుకుంటారో, హరీష్ శంకర్ని బయట, హరీష్ శంకర్ పైత్యం ఎక్కువ, బలుపు ఎక్కువ, వాగుడుగాయ అని అంటారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు నేను అన్నదాని మీద నాకు ఏమైనా ఒపీనియన్ ఉంటుంది, నేను అనాలనుకుంటే అది నా ఒపీనియన్. నా గురించి వేరే వాళ్ళు అనుకుంటే నా ఒపీనియన్ ఏముంటుంది? యద్భావం తద్భవతి, దట్స్ ఆన్సర్. మీరు ఎలా చూస్తే నేను అలా కనబడతా, అంతే. రామయ్య వస్తావే అనే సినిమాని ఎక్స్పెక్టేషన్స్తో చూసిన వాళ్ళల్లో నేను ఒకనే. అందులో ఏంటంటే, నేను అప్పుడు నందెల బ్యాంక్ కోచింగ్లో ఉన్నాను అప్పుడు ఆ టైంలో. ఓకే, రామయ్య వస్తావే సినిమా టికెట్ల కోసం పిచ్చి పిచ్చిగా అక్కడ మేము ఉన్నప్పుడే 20,000 మెంబర్స్ దాకా ఉండేవాళ్ళు, అంటే నందెల బ్యాంక్ కోచింగ్ చదివేవాళ్ళు. ఓకే, ఆ టైంలో అక్కడ టికెట్స్ దారుణంగా అమ్ముడుపోయి. ఓకే, తీరా సినిమా చూస్తే ఫస్ట్ హాఫ్ పీక్లో ఉంటే సెకండ్ హాఫ్ మాత్రం డిప్, మామూలుగా కింద మొత్తం దిగిపోద్ది అనమాట, నీరసం వచ్చేస్తే. ఇంకొకటి ఏంటంటే, మీకు ఇంకో విషయం చెప్తాను, అందులో ఇది రణరంగం రణ చదరంగం అనే ఒక సాంగ్ ఉంటుంది, స్టిల్ మనం విన్నా సరే గూస్ బాంబ్స్ వస్తాయి. థ్యాంక్ యూ. అంటే దాన్ని బేస్ చేసుకుని వెళ్ళేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఆ సాంగ్ని బేస్ చేసుకుని వెళ్ళేవాళ్ళు కూడా. అంత ఇమేజ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారికి అలాంటి సబ్జెక్ట్ ఇస్తే బాగుంటుందని మీకు ఎలా అనిపించింది ఆ టైంలో? ఎందుకంటే అన్న దాంట్లోనే ఆన్సర్ ఉంది. ఫస్ట్ హాఫ్ కొత్తగా ఒక కాలేజ్ స్టూడెంట్, వైరీ లైటర్ వే కామెడీ. నా బిగినింగ్ నుంచి తారకగారితో చేసినప్పుడు ఆయనకున్న ఏజ్ని ఎక్స్ప్లోర్ చేయాలి. చిన్నప్పుడు చాలా పెద్ద పెద్ద మా సినిమాలు చేసాడు, భుజాల మీద ఊరి బాధ్యతలు, ఒక సమాజం బాధ్యతలు, దేశం బాధ్యతలు వేసేసుకుంటాడు. అసలు ఒక లైట్ హార్టెడ్ కాలేజ్ స్టూడెంట్గా చూపాలనుకున్నాను. ఆ విషయంలో చాలా వరకు సక్సెస్ అయ్యాను. సెకండ్ హాఫ్ వచ్చరికి అంత ముందు ఒక సినిమా వచ్చిందండి, కొంచెం రెబల్ సినిమాకి మా కథ దగ్గరగా ఉండడం, ఇంకో రెండు మూడు సినిమాలకి కొంచెం దగ్గరగా ఉండడం. సో కథను మార్చుకుంటూ షూటింగ్ చేసాం. అట్ ద సేమ్ టైమ్, అంటే నా లైఫ్లో నేను ఎక్కువ కష్టపడే సినిమా రామాయణ వస్తాయి, ఎక్కువ హార్డ్వర్క్ చేసింది. బికాజ్ మిరపకాయ గబ్బర్ సినిమా హ్యాట్రిక్ సినిమా అవుతుంది, బాగుంటుంది అని అది అనుకున్న స్థాయి మిస్ఫైర్ అయింది. సో ఇట్స్ టోటల్లీ మై ఫ్లాప్. మీ ఫ్లాప్ అని ఒప్పుకుంటారు? 200%. ఆ సినిమాలో దిల్రాజు గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ ఇంత కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, ఇంటర్ఫేర్ చేయలేదు. గబ్బర్ సింగ్ నా సినిమాని ఎలా అంటానో, రామాయ వ్యవస్థ కూడా నా సినిమానే. ఆ సినిమా తర్వాత ప్రొడ్యూసర్స్ మీ దగ్గర నుంచి డబ్బులు వెనక్కి తీసుకున్నారంటే నిజమేనా? తీసుకున్నారు, తీసుకోవాలిగా. మరి హిట్ కొట్టినప్పుడు ఇచ్చారు, ఫ్లాప్ ఉన్నప్పుడు ఎందుకు ఇప్పుడు సరిగ్గా తీయడం అనుకుని తీసుకున్నారు. ప్రొడ్యూసర్స్ తప్పేం లేదండి. దాని తర్వాత ఏ ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదు? అంటే ఉంటాయి కదా ప్రాబ్లమ్స్. అంటే నేను షాక్ తర్వాతే ప్రాబ్లమ్స్కి భయపడలేదు. ఇంకా గబ్బర్ సింగ్ అని చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ ఏముంటాయి? ఉంటాయి, ఆ స్థాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫేస్ చేయడం తప్ప ఇంకా వేరే ఏముంటుంది, ఆప్షన్ ఏముంటుంది? షాక్ లాంటి సినిమా తీసిన తర్వాత, డైరెక్టర్ అయిపోయిన తర్వాత, చిరుత లాంటి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళినట్టున్నారా? రైటర్గా వెళ్ళినట్టున్నారు. అప్పుడు ఏమి అనిపించలేదండి లోపల? అనిపించింది, ఒక సినిమాలో హీరోయిన్గా చేసిన అమ్మాయి ఇంకో హీరోయిన్కి టచ్అప్ ఆర్టిస్ట్గా వెళ్తే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ వచ్చింది. బట్ పూరి గారు ఎప్పుడు ఆ ఫీలింగ్ రాకుండా చేశారు, ఎప్పుడు డైరెక్టర్లాగే చూశాను నన్ను. ఇన్ఫ్యాక్ట్ పూరి గారు ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు, ప్రొడ్యూస్ చేస్తాను ఆ టైంలో నేను సినిమా డైరెక్షన్ చేస్తే. బట్ అదే టైంకి ఆయన కొంచెం ఆర్థికంగా కొంచెం కుదుపులు గెలవని కుదరలేదు. షాక్ సినిమాకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారండి, బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర వేటూర్ గారు రాసిన పాట బాగుండకుండా ఎలా ఉంటుంది? చాలా నేర్చుకున్నాను షాక్ నుంచి. అంటే మన భావుకత, మన ఈస్థెటిక్స్, మన భావాలు మనకి ఏం వచ్చని కాదు, మన సినిమా చూసే వాళ్ళకి ఏం వచ్చో వాళ్ళకి ఏం కావాలి అని ఆలోచించాలి అనేది షాక్ నుంచి నేర్చుకున్నాను. సో ఎప్పుడైతే మిరపకాయ స్టార్ట్ అయిందో ఇంకా ఐ థింక్ గుడ్. సో మళ్ళీ అవకాశం ఇవ్వడానికి కారణం ఏంటండి? అంటే రవితేజ గారుకి అంటే ఇండస్ట్రీలో నాకు జన్మ పునర్జన్మ రెండు ఆయన ఇచ్చారు. షాక్తో జన్మ ఇచ్చారు, తర్వాత మిరపకాయతో పునర్జన్మ ఇచ్చారు. ఇవాళ నేను ఇలా ఉన్నా అంటే నా సినీ జీవితం అంతా మాస్ మహారాజ్ భిక్ష, నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఆయనకి నా మీద నమ్మకం ఎక్కువ, నా మీద నాకు నమ్మకం అంటే రవితేజకి నా మీద నమ్మకం ఎక్కువ. సో ఆయన లేకపోతే నేను లేను, దట్స్ ఇట్, సింపుల్. ఇంకా అవకాశం ఎందుకు ఇచ్చారంటే ఆయన గొప్పతనం అంతే. ఓకే, అంత మళ్ళీ సినిమాలు ఏమైనా ప్లాన్ చేయలేదు అంటారు? చేయాలి, చాలాసార్లు రెండుసార్లు ప్లాన్ చేసాను, కుదరలేదు. ఆయన వరుసగా మూడు సినిమాలు కమిట్ అవ్వడం, ఒకసారి నేను ఆయన చేద్దాం అనుకున్నప్పుడు నేను అవైలబుల్ లేకపోవడం, ఇలా జరిగినాయి, కుదరలేదు.
చాలామంది మిరపకాయ చూసిన వాళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు, ఈ డైరెక్టర్ తోటి ఇంకో సినిమా పడు 100% అండి, గట్టిగా ఉండదు. చాలామంది డైలీ ఒకళ్ళన పెడతారు, మాసం వరకు సినిమా ఎప్పుడు భయ్యా అని. వెన్ ఎవర్ ద టైమ్ టేక్స్ డైషన్ రెడీ. మీకు స్ట్రాంగ్ సబ్జెక్ట్ తీసుకొని ఎవ్రీ ఫ్రేమ్ రిచ్గా చూపించేంత దమ్ముంది, మీరు ఎందుకు రీమేక్లు వైపు వెళ్తున్నారు? ఇప్పుడు చాలామంది అనుకుంటారండి, నేను ఒక రైటర్ని అయ్యుండి ఒక మంచి రైటింగ్ చూసినాడు అప్రిషియేట్ చేయకపోతే ఎలాగా? ఇప్పుడు ఆస్కార్ గెలిచిన ఆర్టిస్ట్ ఉన్నాడు, ఎవరో బాగా యాక్ట్ చేశారు, అతనికి క్లాప్స్ కొట్టాలిగా. ఒక సినిమా ఒక కథ నుంచి ఒక పాత్ర నుంచి ఒక డిఫరెంట్గా మాట్లాడుతున్న ఒక పర్సన్ నుంచి లేదా పేపర్లో వచ్చిన ఒక న్యూస్ నుంచి ఎక్కడో చదివిన ఒక కథ నుంచి ఒక పీపుల్లోనో చిత్రలోనో లేకపోతే ఎవరో మనం చెప్పిన సంఘటన నుంచి ఇలా సినిమాకి ఒక వంద ఇన్స్పిరేషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఒక సినిమాకి ఇంకో సినిమా ఎందుకు ఇన్స్పిరేషన్ అవ్వకూడదు? నేనేం ప్రపంచంలో సినిమా ఫస్ట్ సినిమా తీసి నేను కాదుగా, నేను సినిమాలు చూసి సినిమా ఇండస్ట్రీకి వచ్చాయి, చాలా సినిమాలు చూసి వచ్చాయి. బట్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయండి. యాజ్ అ కామన్ ఆడియన్ ఎలా ఉంటుందంటే, ఉన్న విషయం చెప్తున్నాను, ఇప్పుడు గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీసిన ఒక డైరెక్టర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఆటోమేటిక్గా ఉంటాయి, ఈయన ఎందుకు రీమేక్ల వైపు వెళ్తున్నారు చెప్తున్నాను. అంటే ఆఫ్టర్ దట్ ఎలా ఉంటుంది? 8 ఏళ్ళు లేదు కానీ నేను గబ్బర్ సింగ్ చేసి 8 ఏళ్ళు అయింది, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నా రీమేక్. ఒకవేళ నేను అనుకున్న కథ సరిగ్గా తీయలేనేమో, రీమేక్ నన్ను కాపాడుతుందేమో అనుకుంటే రామాయస్తే ఫ్లాప్ అని ఇమీడియట్గా రీమేక్ ఎత్తుకోవచ్చుగా హ్యాపీగా. చాలా రీమేక్స్ నా దగ్గరికి వచ్చాయి, నాకు నచ్చాలి, అది నచ్చదు రీమేక్ ఇంకోట ఎవరు చేశారా అదే, అది ఏం లేదు, నాకు నచ్చిన పని చేయడం నేను సక్సెస్గా ఫీల్ అవుతాను, అది ఇంకోటికి నచ్చితే అది బోనస్గా ఫీల్ అవుతాను, సింపుల్. ఓకే, డీజే విషయంలో వాస్తవం ఏంటంటే ఏం జరిగింది? ఏం జరగలేదండి, రివ్యూస్ రాసినప్పుడు రివ్యూస్లో ఉన్న ఒక భాష నాకు నచ్చక మేబీ అవసరానికి మించి నేను విరుచుకుపడ్డానేమో అనిపించింది. ఆ తర్వాత అందరూ కక్షగట్టి నెగటివిటీ స్ప్రెడ్ చేశారు, సో నేను వాళ్ళ మీద విరుచుకుపడడం వాళ్ళ కక్ష కట్టడం లెవెల్ అయిపోయింది. ఈవెన్ టుడే ఇట్స్ హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ అల్లు అర్జున్, బట్ చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, సో మేబీ ఎక్కడో మనమే సర్దిద్దుకోవాలేమో అనిపించింది. మీడియా సినిమా మొగుడు పెళ్ళాలి అంటోళ్ళు అని చెప్పేసి అన్నారు ఒక చోట, మొగుడు పిల్లలు కొట్టుకోవాలి కదా, ఎవరు మొగుడు ఎవరు పెళ్ళామా? ఒక్కొక్క రోజు ఒకళ్ళు పెళ్ళాం, ఒక్కొక్క రోజు ఒకళ్ళు మొగుడు. మొగుడు పిల్లలు కూడా ఎప్పుడు పెళ్ళామే గెలిచేసి ఎప్పుడే మొగుడే గెలిచేసి సందర్భాలు ఉండవు, డెఫినెట్గా ఒక రోజు ఒక డామినేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఈ మాటలను ఎక్కడ నేర్చుకున్నారండి అసలు? అండి అంటే మాట్లాడితే ప్రతి దానికి అందులో కొన్ని వేదంతా మిక్స్ చేస్తారు, కొన్ని మాసీ డైలాగ్స్ మిక్స్ చేస్తారు, కొన్ని క్రాకీ వర్డ్స్ అంటే స్టూడెంట్స్కి బాగా ఇష్టం ఉండేలాగా కొన్ని వర్డ్స్ యూస్ చేస్తారు. నేను ఒకటి బాగా విన్న దాంట్లో నాకు బాగా నచ్చిన ఓడ్ ఏదైనా ఉంది అంటే, నేను కట్టే కాలే వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే అని అన్నారు చూసారా, అల్టిమేట్ అనమాట. అంటే ఆ ఓడ్ మీకు మనస్ఫూర్తిగా ఎలా వచ్చింది? బాగా పెట్టారు అప్పుడు డీజే డిస్లైక్స్, కూడా డిస్లైక్స్లో కూడా ఒక రికార్డ్ వచ్చింది డీజే టీజర్కి. అవును, వచ్చినప్పుడు నేను బాగా ఫీల్ అయ్యాను, అంటే నేను ఏదో పవన్ కళ్యాణ్కి యాంటీగా అన్నట్టుగా కొంతమంది మాట్లాడారు, మాట్లాడి బాగా చేసింది, బాగా చేసి సభాముఖంగా అందరికీ గట్టిగా చెప్పాలనుకున్నాను. అది ఒక బాధలోంచి ఒక ఆవేదనలోంచి వచ్చిన పదం. మీరు నన్ను ఇలా అనుకుంటారేంటి, నేను కట్టే కాలే వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనేది ఒక బాధతో ఒక ఆవేదనతో వచ్చిన పదం. అది ఇప్పుడు అందరు ఫ్యాన్స్ నువ్వేంటి అంటే కట్టే కాలే వరకు మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే అని చెప్తున్నారు. ఓకే, గుడ్.